అందరికీ నమస్కారం. ఈ రోజున పెదకొరపాడు నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్లో నివాసం ఉంటున్న వ్యక్తులందరికీ ఆహ్వానం పంపి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 4000 మంది ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా వ్యక్తులకు, అట్లానే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి కుటుంబ సభ్యులకు, మా పెదకొరపాడు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవుతుందని అయిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు జనాల్లో ఎంత కసి ఉంది అనేది. నేను నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. 2 రోజుల్లో ఇంత అనూహ్యంగా ఈ రోజున ఇక్కడ 4000 మంది హాజరవడం అనేది చాలా ఆనందకరం. ఈ రెస్పాన్స్ను బట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అందులో ఇక్కడికి వచ్చిన వారంతా కూడా దాదాపు 90% యువత. వీరు ప్రతి ఒక్కరూ రాబోయే 10 రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం, నా విజయం కోసం నియోజకవర్గంలో వారి వారి గ్రామాల్లో పనిచేయడానికి సుముఖంగా ఉండరు. వారందరూ కూడా వచ్చి గ్రామాల్లో పనిచేస్తే పార్టీకి ఇంకొంచెం పాజిటివ్ టాక్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అటువంటిది ఏమీ లేదు తమ్ముడు, అవన్నీ అపోహలు. ఈ జనసేన ఇన్ఛార్జి నిరంతరం నాతో పాటే ఉంటాడు, బీజేపీ ఇన్ఛార్జి నిరంతరం నాతో పాటే ఉన్నాడు. వారి యొక్క మండల పార్టీ నాయకులతో కూడా నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నానండి. అటువంటిది ఏం లేదు, ఎవరన్నా క్రియేట్ చేస్తే దానికి మేము సమాధానం చెప్పాలి. అవును, నైట్ టైము జనరల్గా ఎవరైనా కుర్చీలన్నీ పక్కేస్తారు కదమ్మా, అంతే పెడతారా కుర్చీలన్నీ? నైట్ టైము కుర్చీలన్నీ వేసి ఒక పక్కన ఉంచారు. వేదిక మీద ఒక ఇద్దరు ముగ్గురు మా వాళ్ళు పనుకొని ఉన్నారు, అంతే. అది జరిగింది, వాళ్ళు వచ్చి కాల్చడం జరిగింది. అంతకు 2 రోజుల ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెదకొరపాడు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో అనూహ్యమైన స్పందన వచ్చి దాదాపు 30,000 మంది కోసూరు పట్టణంలో సభ జరగడం జరిగింది. ఆ యొక్క ఆ సభను చూసి వారికి ఓటమి భయంతో మైండ్ బ్లాక్ అయి చేసిన పని. ఎవరు మా ఆఫీస్ని, మా కార్యాలయాన్ని మేము దేవాలయంగా భావిస్తాం, మా దేవాలయాన్ని మేము ఎవరు కలుసుకోండి. అటువంటి ఎవరన్నా చెప్పినా మీరు కూడా అటువంటి ప్రశ్నలు అడగకూడదు తమ్ముడు, ప్లీజ్. నియోజకవర్గానికి సంబంధించి కృష్ణానదీ పరివాహ ప్రాంతంలో ఉన్నప్పటికీ దాదాపు 3 మండలాలని కవర్ చేస్తూ కృష్ణానదీ పరివాహ ప్రాంతం ఉంది. అయినప్పటికీ గ్రామాల్లో కొంతమందికి సాగునీరు, తాగునీరు లేని పరిస్థితి. కృష్ణానది ఒడ్డునే ఉన్న అమరావతికి కూడా తాగునీరు సమస్య ఉన్న పరిస్థితి ఉంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు, సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మా ప్రజలందరికీ నేను వాగ్దానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మా నాయకుడిని ఒప్పించి నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. అట్లానే రోడ్లు సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రయారిటీ బేస్ చేస్తాను. అట్లానే కాకుండా మండల స్థాయిలో ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంచిగా మెరుగ్గా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా నేను చూస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అది నేను చెప్పేది కాదమ్మా, ప్రజలు నియోజకవర్గంలో ప్రజలు ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ప్రజలు సగటు మానవుడు మాట్లాడుకునే మాట. మీరు పెదకొరపాడు నియోజకవర్గంలో పోయి టాక్ ఆఫ్ ది టౌన్, టాక్ ఆఫ్ ది ఓటర్ తీసుకోండి, పబ్లిక్ టాక్ తీసుకోండి, మీరు ఎవరు తీసుకున్నా కూడా ప్రతి ఓటర్ చెప్పే పని ఇది. ఇప్పటికి కూడా ఇసుక లారీలు డబుల్ లోడుతో పరిమితికి మించి వెళ్తూ ఉన్నాయి. అధికారులు సోద్యం చూస్తూనే ఉన్నారు. మీరు ఏ ఓటర్నైనా కనుక్కోండి, అక్కడ ఇసుక మాఫియా నడుస్తుంది, నియోజకవర్గంలో రేషన్ మాఫియా నడుస్తుంది, రకరకాల మద్యం మాఫియా నడుస్తుంది, రకరకాల అట్లానే కాకుండా ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులు కూడా నడుస్తున్నాయి. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. నేను నిన్న మార్నింగ్ గుడ్ మార్నింగ్ కోసూరు ప్రోగ్రాంలో భాగంగా కోసూరు పట్టణంలోకి వెళ్తే షాపులు యజమానులు భయపడుతున్న సందర్భం ఉంది. మా మీద విజిలెన్స్ దాడులు చేస్తారండి, మేము మీకే ఓటేస్తాం, దయచేసి ఫోటోలు వద్దు అన్నంతగా భయపడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఎలక్షన్లు 3 వచ్చేసి 10 రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నా కూడా ప్రజల్ని అంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకంటే మా పార్టీ ప్రోగ్రామ్స్లో అభిమానం మీద వచ్చినా వాటి మీద దాడి చేస్తున్నారు. అంతేకాకుండా
మేము ప్రోగ్రాం నడుస్తున్న టైంలో అటుగా వెళ్తున్న దారిలో ఉన్న కార్యకర్త ఎవరన్నా ఫోటో తీసుకున్నా కూడా వారి మీద దాడి చేసి వారికి ఉన్న పాపం రేషన్ షాపుని తీసేపీయటం కోసం పోలీసుల ద్వారా చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. మీరు ఈ రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఏ అధికారికి కూడా తీసేసే అధికారం లేదు. ఏదన్నా తీసేస్తే 10 రోజులు ఆగినాకో 4 రోజులు ఆగినాకో తీసేయాలి. కానీ ఈ రోజున ఇప్పుడు కోటా మొత్తం హ్యాండ్ ఓవర్ చేయి, రేషన్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత గురించి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి పవన్ కళ్యాణ్ గారే చెప్పారమ్మా కూటమికి ఓటేయండి అని. NDA భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మోడీ గారే చెప్పారు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిలో పడిద్ది, అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రాన్ని లో దారిద్ర్యంలో ఉన్న రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే చేయగలరు. అట్లానే మా నియోజకవర్గానికి సంబంధించి అన్నీ ఇందాక చెప్పాను డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి. గత 5 సంవత్సరాలుగా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ నోచుకోని పరిస్థితి, అట్లానే కార్యకర్తల మీద నాయకుల మీద కక్ష సాధింపు చర్యలే భాగంగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి, దానికి కూడా బుద్ధి చెప్పాలి అంటే ప్రజలే నిర్ణయిస్తారమ్మా. తెలుగుదేశం పార్టీని ఓటేసి గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. చెప్పే కదా తమ్ముడు, చెప్పాను ఆల్రెడీ నేను సాగునీరు, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ వాటి గురించి నేను బేసిక్గా దృష్టి పెడతాను. ఆ తర్వాత రోడ్లు గురించి కానీ, అట్లానే మనకి సంబంధించిన ప్రాథమిక విద్యా కేంద్రాల గురించి కానీ, వాటి అన్నిటి గురించి కూడా నేను ప్రయత్నం చేసి రాబోయే స్టెప్ బై స్టెప్, ఒకేసారి చేయలేము ఏ పని ఎవరో కూడా, స్టెప్ బై స్టెప్ మొదటి విడతగా ప్రయారిటీ బేస్లో వెళ్తామని చెప్పి చెప్తున్నాను. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కులకరాయి ఏదైతే ఆ స్టిక్కర్ తీసేసినప్పుడు మార్క్ ఇట్లా లేకుండా అదొక మీరు డ్రామాగా మీరు పరిగణిస్తున్నారా సార్? అది గతంలో 2019 ఎలక్షన్ల సందర్భంలో ఫస్ట్ కోడికత్తి డ్రామా చేశాడు, తర్వాత బాబాయ్ హత్య చేశాడు, దాని ద్వారా సానుభూతి పొంది ఎలక్షన్లో నెగ్గాలని చూశాడు, ఆ ప్రయత్నంలో సఫలమయ్యాడు. మళ్ళీ అదే డ్రామాతో ఇప్పుడు గులకరాయి డ్రామా మొదలుపెట్టాడు. మరి రేపొద్దున ఏ కుటుంబ సభ్యులు బలమైపోతున్నారో, ఎవరో వారి అమ్మ అక్క చెల్లో ఎవరో మరి ఎవరిని బలం చేస్తాడో, మరి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి, మరి వారి కుటుంబ సభ్యులే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని బలి చేస్తారు? కుటుంబ సభ్యులను బలి చేస్తాడా, సహచర మంత్రివర్గులను బలి చేస్తాడా, లేకపోతే 1 or 2 ఉన్నారు అక్కడ వారిని బలి చేస్తాడా అనేది చూడాలి. మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత గురించి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి పవన్ కళ్యాణ్ గారే చెప్పారమ్మా కూటమికి ఓటేయండి అని. NDA భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మోడీ గారే చెప్పారు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిలో పడిద్ది, అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రాన్ని లో దారిద్ర్యంలో ఉన్న రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు మాత్రమే చేయగలరు. అట్లానే మా నియోజకవర్గానికి సంబంధించి అన్నీ ఇందాక చెప్పాను డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి. గత 5 సంవత్సరాలుగా ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ నోచుకోని పరిస్థితి, అట్లానే కార్యకర్తల మీద నాయకుల మీద కక్ష సాధింపు చర్యలే భాగంగా వాళ్ళు చేస్తున్న పరిస్థితి, దానికి కూడా బుద్ధి చెప్పాలి అంటే ప్రజలే నిర్ణయిస్తారమ్మా. తెలుగుదేశం పార్టీని ఓటేసి గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. చెప్పే కదా తమ్ముడు, చెప్పాను ఆల్రెడీ నేను సాగునీరు, త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ వాటి గురించి నేను బేసిక్గా దృష్టి పెడతాను. ఆ తర్వాత రోడ్లు గురించి కానీ, అట్లానే మనకి సంబంధించిన ప్రాథమిక విద్యా కేంద్రాల గురించి కానీ, వాటి అన్నిటి గురించి కూడా నేను ప్రయత్నం చేసి రాబోయే స్టెప్ బై స్టెప్, ఒకేసారి చేయలేము ఏ పని ఎవరో కూడా, స్టెప్ బై స్టెప్ మొదటి విడతగా ప్రయారిటీ బేస్లో వెళ్తామని చెప్పి చెప్తున్నాను. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కులకరాయి ఏదైతే ఆ స్టిక్కర్ తీసేసినప్పుడు మార్క్ ఇట్లా లేకుండా అదొక మీరు డ్రామాగా మీరు పరిగణిస్తున్నారా సార్? అది గతంలో 2019 ఎలక్షన్ల సందర్భంలో ఫస్ట్ కోడికత్తి డ్రామా చేశాడు, తర్వాత బాబాయ్ హత్య చేశాడు, దాని ద్వారా సానుభూతి పొంది ఎలక్షన్లో నెగ్గాలని చూశాడు, ఆ ప్రయత్నంలో సఫలమయ్యాడు. మళ్ళీ అదే డ్రామాతో ఇప్పుడు గులకరాయి డ్రామా మొదలుపెట్టాడు. మరి రేపొద్దున ఏ కుటుంబ సభ్యులు బలమైపోతున్నారో, ఎవరో వారి అమ్మ అక్క చెల్లో ఎవరో మరి ఎవరిని బలం చేస్తాడో, మరి